कर्नाटक फलितालु वच्चाई भारी मेजार्टी तो कांग्रेस विजय साधिंचिंदे कानी सीएम एवरने दानिपै इंका उत्कंठ कोनसागुतूने उंदी सिद्धरामय्य लेक डीके शिवकुमार इद्दरिलो एवरिनी सीएम चेयालन्नदी कांग्रेस अधिष्ठानानिकी तलनोप्पिगा मारिंदे कर्नाटककु काबोये मुख्यमंत्री एवरु सिद्धरामय्यना लेक डीके शिवकुमार ఇద్దరిలో సీఎం ఎవరనేది ఉత్కంఠ రేపుతోంది ఎమ్మెల్యేల అభిప్రాయ సేకరణకు సుశీల్ కుమార్ షిండేతో పాటు మరో ఇద్దరు పరిశీలకులను నియమించింది కాంగ్రెస్ హైకమాండ్ దీంతో బెంగళూరుకు చేరుకున్న షిండే టీం నిన్న సాయంత్రం బెంగళూరు శంక్రిల్లా హోటల్లో జరిగిన సీఎల్పి సమావేశంలో ఎమ్మెల్యేల అభిప్రాయాలు తీసుకుంది ఈ ఉదయం 10 గంటలకు మరోసారి జరిగే సీఎల్పి సమావేశంలో కూడా మరికొంతమంది ఎమ్మెల్యేల అభిప్రాయాలు కూడా సేకరించనున్నారు ఎమ్మెల్యేలతో సమావేశం తర్వాత అధిష్టానానికి నివేదిక ఇవ్వనున్నారు పార్టీ పరిశీలకులు నిన్నటి సీఎల్పి సమావేశంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కీలక నిర్ణయం తీసుకున్నారు సిద్ధరామయ్య డీకే శివకుమార్ ఇద్దరు సీఎం పదవికి పోటీ పడుతున్న తరుణంలో సీఎం ఎంపిక బాధ్యతను పార్టీ హైకమాండ్‌కు అప్పగిస్తూ ఏకవాక్య తీర్మానం చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సీఎల్పి నేత ఎంపిక తీర్మానాన్ని సిద్ధరామయ్య ప్రవేశపెట్టగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఆమోదించారు దీనిని డీకే శివకుమార్ కూడా ఆమోదించారు దీంతో ముఖ్యమంత్రి ఎంపిక బాధ్యత హైకమాండ్ చేతుల్లోకి వెళ్ళింది మరోవైపు కర్ణాటక సీఎల్పి మీటింగ్ జరుగుతున్న బెంగళూరులోని శంక్రిల్లా హోటల్ బయట బల ప్రదర్శనకు దిగారు డీకే శివకుమార్ సిద్ధరామయ్యల వర్గాలు పోటాపోటీగా నినాదాలు చేశారు తమ నాయకుడే సీఎం కావాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు ఇరు వర్గాల పోటాపోటీ నినాదాలతో అక్కడ కాసేపు ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది బొక్కలిగా లింగాయత ఎస్సీల నుంచి భారీగా ఎమ్మెల్యేలు గెలవడంతో సీఎం పదవి కోసం ఆ సామాజిక వర్గాల నుంచి ఒత్తిడి పెరుగుతోంది ఈసారి 39 లింగాయత 21 మంది బొక్కలిగా 22 మంది ఎస్సీలు కాంగ్రెస్ తరపున గెలిచారు ఇలాంటి వివాదాలకు తావివ్వకుండా పదవుల పంపిణి పూర్తి చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది ఈసారి ఒక్కలిగా లింగాయత దళితులు తమకే ఓటేసినందున వారికి సముచిత ప్రాధాన్యం కల్పించాలని చూస్తోంది డీకే శివకుమార్ సిద్ధరామయ్యలలో ఎవరిని ముఖ్యమంత్రిని చేయాలి అన్నది కాంగ్రెస్ అధిష్టానానికి పెద్ద టాస్క్ గా మారింది కర్ణాటక రాజకీయం ఢిల్లీకి మారింది డీకే శివకుమార్ సిద్ధరామయ్య ఇవాల ఢిల్లీకి వెళ్తుండటంతో కీలక పరిణామాలు జరగనున్నాయి ఈ సాయంత్రం లోపు ముఖ్యమంత్రి ఎవరనేది క్లారిటీ రానుందా లెట్స్ వాచ్ సీఎం ఎంపిక బాధ్యతను హైకమాండ్కే సీఎల్పి అప్పగిస్తూ ఏకవాక్య తీర్మానం చేయడంతో పార్టీ అధిష్టానం సీఎం ఎవరనేది తేల్చబోతోంది ఇందులో భాగంగా డీకే శివకుమార్ సిద్ధరామయ్యను ఢిల్లీకి రావాలని సూచించింది దీంతో ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు ఇద్దరు నేతలు డీకే సిద్ధరామయ్యతో పార్టీ పెద్దలు చర్చలు జరపనున్నారు సీఎంగా సిద్ధరామయ్య వైపే మొగ్గు చూపుతున్న హైకమాండ్ డీకేను పక్కన పెడితే ఎలాంటి పరిణామాలు ఉత్పన్నమవుతాయన్న దానిపై కూడా సమాలోచనలు చేస్తోంది ఒకరిని సీఎం చేస్తే మరొకరు అసంతృప్తి చెందకుండా ఒప్పించేలా పావులు కదుపుతోంది ఎమ్మెల్యేల అభిప్రాయాలతో కూడిన నివేదిక ఈ మధ్యాహ్నం కల్లా ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు అందే అవకాశం ఉంది దాని ఆధారంగా కూడా సీఎం ఎంపికపై ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది సోనియా గాంధీ రాహుల్ గాంధీతో సంప్రదింపులు జరిపిన తర్వాత ఓ ప్రకటన చేస్తారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి మరోవైపు ఇవాళ డీకే శివకుమార్ పుట్టినరోజు దీంతో ఆయనకు హైకమాండ్ ఎలాంటి గిఫ్ట్ ఇస్తుందో అన్నది ఆసక్తికరంగా మారింది తన పుట్టినరోజునాడు పార్టీకి గెలుపుడు బహుమతిగా ఇస్తారని గతంలో ప్రకటించారు డీకే ఈ క్రమంలో శివకుమార్కు అధిష్టానం కూడా ఊహించని గిఫ్ట్ ఇస్తుందని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు ఆయన అభిమానులు